ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో ఏ పాపాలు చేస్తే ఏ నరకలోకంలో పడతామని డిస్కస్ చేస్తున్నాం కదా. మొన్న ఎక్కడి వరకు మాట్లాడుతున్నాం? తోటలను తగలబెట్టుట, ఇతర ఇళ్లలో అధికారంను ఆక్రమించుట, వాళ్ళు విషంజన అనే నరకంలో పడతారు. నెక్స్ట్, నక్షత్రాలతో జీవికోపార్జన, అసత్పాత్రకు దానం, అయాజ్య యాజకం, అర్హత లేకుండా పోయి దానం స్వీకరించడం, ఓ ఇది కూడా డిస్కస్ చేస్తాం. అదర్శర్ అనే లోకంలో. నెక్స్ట్, మద్య మాంసాది పదార్థాల విక్రయం, కోడి, పిల్లి, పక్షి, పంది, లేడి, తోడేలను బంధించిన అది కూడా నరకంతో సమానమాట. సో గతంలో మేబీ మాంసం అనేది అమ్మకూడదు, వాటిని బంధించకూడదు అన్న వేలో ఉండేదేమో, ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. సో అది నరకం అనుకుంటే పూయవహ అనే నరకంలో పడతారట. ఇక గృహదహనం, ఇల్లు తగలబెడతాం, విషమించటం, కుండాశం, సోమవిక్రయం కుండాశం అంటే ఐడియా లేదండి, సోమవిక్రయం అంటే మందు అమ్మటం, మద్య మాంస సేవనం, వడమ్మ జీవితం. సో మందు తాగినా మాంసం తిన్నా అది కూడా అట, అది కూడా పాప అనట. పశువులను చంపుట, అది పాప, నో డౌట్. వీళ్ళు రుధిరాంధ అనే నరకలోకంలో వెళ్తారు. నెక్స్ట్, సహపంక్తిలో ఉన్నటువంటి వాడికి విషం పెట్టుట, మనతో పాటు బంతిలో కూర్చొని భోంచేస్తున్నాడు వాడికి విషం కనుక పెడితే విభుంజ అనే నరకంలో పడతామట. తేనెను తీయుట, తేనెను తీసి అమ్మట, ఓరే దేవుడా ఇది కూడా తప్పేనా, వైతరణ అనే నరకంలో పడతారట. క్రోధం మంచి సుఖాన్ని కోపించి చెడగొట్టుట, అంటే ఈగో టైప్ అనుకోవచ్చు అహం. సో దానివల్ల ఇతరుల యొక్క సుఖాన్ని కూడా మనం తట్టుకోలేక దాన్ని చెడగొడతాం అన్నట్టు, కోపంతో చెడగొడుతుంది. దానికి మూత్ర సంగణక అనే నరకంలో పడతాం. అపవిత్రత, చేయకూడినటువంటి కార్యాలు చేయటం, అపవిత్రత. తర్వాత క్రోధంతో ఉండటం. వీళ్ళు అసిపత్ర వనం అనే నరకంలోకి వెళ్తారు. ఇక మృగాలను చంపుట, తినట, అగ్నిజ్వాల నరకంలోకి వెళ్తారు. దీక్షణ పొంది నియమాలను పాటించకుండా ఉండటం, మాలధారణలో ఉంటారు, నియమాలను పాటించరు అటువంటి వాళ్ళు సంధంస అనే నరకంలోకి పోతారు. సన్యాసి, బ్రహ్మచారి, స్వప్న స్ఖలనం, ఓ వీళ్ళు డ్రీమ్స్లో కూడా ఎవరిని ఇమాజిన్ చేసుకొని ఇంటర్నల్గా వచ్చేసి వాళ్ళకి ఇంకా మీకు ఎలా చెప్పాలి తెలియట్లే, కానీ సన్యాసికి ఉన్నటువంటి వాళ్ళు, బ్రహ్మచారి ఉన్నటువంటి వాళ్ళు వేరే ఆడవాళ్ళని ఇమాజిన్ చేసుకొని ఆ వేళ సంతృప్తి పొందుతూ ఉంటారు కదా, అలా చేయకూడదు. అలాగనే చేస్తే అభోజన నరకంలోకి పోతారట. సో ఇంకా చాలా పాపాలలాగే, చాలా పాపాలు ఎలాగైతే ఉంటాయో వాటి లాగా నరకాలు కూడా చాలా ఉన్నాయంటూ ఉన్నారు. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం, పిండి పిండి చేయటం, కషాయం వలె ముద్ద చేయటం, రసంలాగా మొత్తం జ్యూస్ లాగా చేసేయటం, గాలితో శిక్షించడం వంటి వేల కొద్ది శిక్షలు అమలు జరుగుతూ ఉంటే అక్కడి ఒక్కరోజే 100 రోజుల బాధలను అనుభవంలోకి తెస్తుంది. ఒక్కరోజే 100 రోజుల పాటు పడే బాధలన్నీ కూడా అనుభవంలోకి తెస్తాయట. సరే, రిమైండింగ్ చాలా ఉంటాయి, రేపు డిస్కస్ చేద్దాం.